శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ దైవం ప్రేక్షకులందరికీ నమస్కారం మన అరచేతిలోనే మన అదృష్టం ఉంటుంది అరచేతిలో పుట్టుమచ్చలుంటే మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అరచేతిలో పుట్టుమచ్చల బట్టి మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎప్పుడైనా పురుషులైతే కుడి చేయి చూసుకోవాలి స్త్రీలైతే ఎడమ చేయి చూసుకోవాలి అరచేతిలో పుట్టుమచ్చలు ఏ స్థానంలో ఉంటాయో దాన్ని బట్టి ఫలితం ఉంటుందని హస్తసాముద్రికల్లో చెప్పారు ఎవరికైనా సరే బొటనవేలు క్రింది భాగాన్ని శుక్రస్థానం అంటారు ఈ బొటనవేలు క్రింది భాగం శుక్రస్థానంలో ఉన్న ఉన్నవాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ ధన సంపాదన మాత్రం సామాన్యంగా ఉంటుంది అయితే ఆర్థికంగా మాత్రం పెద్దగా ఇబ్బందులు ఉండవు కల్లా కపటం లేని వ్యక్తులని చెప్పుకోవచ్చు వీళ్ళు ఎవరి దగ్గర పనిచేసినా సరే చాలా నమ్మకంగా పనిచేస్తారు బొటన్ వేలు కింద శుక్రస్థానంలో పుట్టుమచ్చ ఉన్నవాళ్ళు సినిమా రంగానికి టీవీ రంగానికి సంబంధించిన బిజినెస్లు చేస్తే బాగా కలిసి వస్తుంది ఆర్టిస్టులుగా కూడా బాగా రాణిస్తారు సినిమాల్లోకి వెళ్ళాలంటే టీవీలోకి వెళ్ళాలంటే ఈ బొటను వేలు క్రింద శుక్రస్థానంలో పుట్టుమచ్చ ఉంటే ఖచ్చితంగా ఆ రంగాల్లో షైన్ అవుతారు అలాగే సినిమా ఫీల్డ్లో పెట్టుబడులు పెట్టాలన్నా కూడా బొటన్ వేలు కింద శుక్రస్థానంలో పుట్టుమచ్చ ఉండాలి అయితే ఆ పుట్టుమచ్చ అనేది ఎరుపు రంగులో కానీ తేనె రంగులో కానీ ఆకుపచ్చ రంగులో కానీ ఉంటే అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి అలా కాకుండా నలుపు రంగులో పుట్టుమచ్చ ఉంటే మాత్రం కొద్దిగా లైంగిక పరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఆ విషయంలో జాగ్రత్తలు పాటించాలి మగవాళ్ళకి ఎవరికైనా సరే వేలు క్రింద శుక్రస్థానంలో నలుపు రంగులో పుట్టుమచ్చ ఉంటే స్త్రీ పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్త్రీ పరిచయాల వల్ల జీవితంలో సమస్యలు వస్తాయి తస్మాత్ జాగ్రత్త అదే పుట్టుమచ్చ తేనె ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఉంటే మాత్రం పెద్దగా ఇబ్బందులు ఉండవు అలాగే ఎవరికైనా సరే చూపుడు వేలు క్రింది భాగాన్ని గురుస్థానం అంటారు ఈ గురుస్థానంలో పుట్టుమచ్చ ఉంటే గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం రాకపోయినా ప్రైవేట్ సెక్టార్లో జాబ్ వచ్చి ఆ జాబ్లో టాప్ పొజిషన్లో ఉంటారు అధికారం ఉంటుంది డబ్బు ఉంటుంది పేరు ప్రతిష్టలు ఉంటాయి కానీ అందరూ వాళ్ళ మాట వినాలని ఎక్కువగా భావిస్తూ ఉంటారు ఈ చూపుడు వేలు క్రింద ఉన్న ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళందరూ వాళ్ళు చెప్పింది వినాలని అనుకుంటూ ఉంటారు అధికారం వల్ల డబ్బు వల్ల కీర్తి ప్రతిష్టల వల్ల ఎదుటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండాలనుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు అలాగే ఎవరికైనా సరే మధ్యవేలు క్రింది భాగం దీన్ని శనిస్థానం అంటారు ఈ శనిస్థానంలో ఉన్న ఉన్నవాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించే ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళ జీవితంలో బాగా కష్టంతో డబ్బులిచ్చే రంగాలు ఏముంటాయి అందులోకి ప్రవేశిస్తారు అలాగే ఈ మధ్యవేలు క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉన్నవాళ్ళు పిత్రార్జిత ఆస్తిని ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి శని స్థానంలో మధ్యవేలు క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉన్నవాళ్ళు పిత్రార్జిత ఆస్తి ఉంటే దాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎక్కువ ఖర్చు చేస్తే మొత్తం హారతి కర్పూరలా ఖర్చు అయిపోతుంది అలాగే కొంతమందికి ఉంగరం వేలు క్రింది భాగం దీన్ని రవిస్థానం అంటారు ఇక్కడ పుట్టుమచ్చ ఉంటుంది ఈ రవిస్థానంలో ఉంగరం వేలు కింద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళకి కోరికలు ఎక్కువ ఉంటాయి అసూయ కూడా ఉంటుంది ఒకేసారి అనేక పనులు స్టార్ట్ చేస్తూ ఉంటారు ఒక పని పూర్తి చేయకుండా ఇంకో పనిలోకి వెళ్తూ ఉంటారు ఒకేసారి చాలా పనులు ప్రారంభిస్తారు అన్నీ చేసేయాలనుకుంటారు కానీ దేన్ని చేయరు ఒక పని చేస్తూ దాన్ని మధ్యలోనే విడిచిపెట్టి ఇంకో పనిలోకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఒక పనినే తీసుకోండి ఆ పని పూర్తి చేశాక ఇంకో పనిలోకి వెళ్ళండి అలాగే మీకున్నటువంటి కోరికలు అసూయ తగ్గించుకునే ప్రయత్నం చేయండి అలాగే ఈ రవిస్థానంలో ఉంగరం వేలు కింద పుట్టుమచ్చు ఉన్న వాళ్ళకి ధన సంపాదన సామాన్యంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా మాత్రం పెద్దగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇక చిటికన వేలు క్రింది భాగంలో పుట్టుమచ్చ కొంతమందికి ఉంటుంది చిటికన వేలు క్రింది భాగంలో పుట్టుమచ్చు ఉన్న వాళ్ళకి లౌకిక వ్యవహారాల్లో అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది మంచి భార్య వస్తుంది మంచి ఆయుర్దాయం ఉంటుంది చిటికన వేలు కింద పుట్టుమచ్చు ఉంటే మంచి యోగం అని చెప్పాలి చిటికన వేలు కింద పుట్టుమచ్చు ఉంటే వైఫ్ లైఫ్ అవుతుంది లైఫ్ అవ్వదు లైఫ్ స్పాన్ కూడా బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే కొంతమందికి ఈ చిటికన వేలు క్రింది భాగంలో బాగా కిందకు వస్తే దీన్ని చంద్రస్థానం అంటారు ఈ చంద్రస్థానంలో పుట్టుమచ్చ ఉంటుంది ఎవరికైనా చంద్రస్థానంలో పుట్టుమచ్చు ఉంటే వాళ్ళకి లాటరీలు తగులుతాయి రేసుల్లో సక్సెస్ అవుతారు కాబట్టి ఈ చంద్రస్థానంలో పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు లాటరీలు కొనుక్కున్న గుర్రప్పందేలాడినా ఆకస్మికంగా డబ్బులు వస్తూ ఉంటాయి వాళ్ళకు ఊహాశక్తి కూడా ఎక్కువగా ఉంటుంది రచనారంగంలో విశేషంగా రాణిస్తారని చెప్పుకోవచ్చు అంటే చంద్రస్థానంలో ఇక్కడ పుట్టు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గ్యాంబిలింగ్లో డబ్బులు పెడితే ఆ డబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా హస్త చెప్పడం జరిగింది కాబట్టి అరచేతిలో పుట్టు ఉన్న స్థానాన్ని బట్టి మన భవిష్యత్తును సులభంగా తెలుసుకోవచ్చు స్వస్తి ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్